అసెంబ్లీలో ఫ్లాప్ అయిన బీజేపీ ఇప్పుడు బల్దియా ఎలక్షన్స్ లో సత్తా చాటాలని చూస్తోంది. గ్రేటర్ లో గట్టెక్కేందుకు ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటూ ఉంది. మరి సిటీలో ఆ పార్టీకి అంత సీనుందా? టీఆర్ఎస్ మజ్లిస్ ను ఎదుర్కొనేందుకు బీజేపీ చేస్తున్న వ్యూహం ఏంటి? తెలంగాణ మైలేజ్ రేసులో పూర్తిగా వెనుకబడిపోయిన బీజేపీ గత సార్వత్రిక ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోయింది. కేంద్రంలో సునామీ సృష్టించిన పార్టీ ఇక్కడ మాత్రం తేలిపోయింది. జీహెచ్ఎంసీ ఎన్నికలతోనైనా ఉపశమనం పొందే ప్రయత్నంలో ఉన్న బీజేపీ ఎన్నికల షెడ్యూల్ రావడానికంటే ముందే హైదరాబాద్ ప్రజల్లోకి చొచ్చుకుపోవాలని ప్లాన్ చేసింది. ఇప్పటికే కేంద్ర మంత్రి దత్తాత్రేయ చైర్మన్ గా గ్రేటర్ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీని వేసిన హమారా హైదరాబాద్ నినాదంతో ఇప్పటి నుంచే గ్రేటర్లోని వార్డులన్నింటినీ చుట్టిరావాలనుకుంటోంది. పార్టీకి చెందిన 5 ఎమ్మెల్యేలు గ్రేటర్లో 5 దిక్కుల నుంచి పాదయాత్రలు చేస్తూ సిటీ నడిబొడ్డుకు చేరుకుని భారీ బహిరంగ సభ పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. మరి పెద్ద ఎత్తున కూడా 5 ప్రాంతాల నుంచి కూడా మేము అవసరమైతే వారం 10 రోజులు మరి ఈ పాదయాత్రలు చేపట్టి మొత్తం హైదరాబాద్లో ఒక కదలిక తీసుకురావాలన్నటువంటి ఒక ప్రయత్నం కూడా పూనుకుంటున్నాం. దానికి త్వరలోనే నాంది పలుకుపోతున్నాం. ప్రధానంగా అసెంబ్లీ సదస్సులు, డివిజన్ సదస్సులు, మొత్తం డివిజన్లో ఉన్న కార్యకర్తలకు రాజకీయ శిక్షణ తరగతులు, దాంతోపాటు నగర ప్రజల యొక్క సమస్యల మీద ఉద్యమం చేపట్టడం, ఇవి మరి ఆ విధమైనటువంటి మరి ఈ యొక్క వ్యూహంతో రాజకీయ ఎత్తుగడలతో ఈ ఎన్నికల బరిలోకి మేము మా యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తాం. సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాల్లో కంటే గ్రేటర్లో బీజేపీ టీడీపీ పొత్తు బాగానే కలిసొచ్చింది. గ్రేటర్ ఎన్నికల్లో కూడా పొత్తు వైపే మొగ్గు చూపుతోంది కమలనాథులు. టీఆర్ఎస్ మజ్లిస్ కూటమిని ఎదుర్కోవాలంటే సైకిల్ పార్టీతో కలిసి పోటీ చేయటం తప్ప మరో ఛాన్సే లేదంటున్నారు. 2001 టీడీపీ బీజేపీ కలిసి పోటీ చేసి ఘన విజయాన్ని సాధించాయి. ఆ తర్వాత సింగిల్గా బరిలోకి దిగిన కమలం సింగిల్ డిజిట్కే పరిమితం కావాల్సి వచ్చింది. మేము కార్యకర్తలందరూ కూడా ఇందులో నిమగ్నం చేసి బీజేపీ జీహెచ్ఎంసీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడమే ప్రధాన లక్ష్యంగా ఎన్నికల్లో మేము పోటీ చేయాలి. హైదరాబాద్ ఎన్నికల్లో సెటిలర్ల ఓట్లు సైతం కీలక పాత్ర పోషిస్తాయి. ఈ నేపథ్యంలోనే అన్ని వర్గాల ప్రజల కోసం ప్రత్యేక ఎజెండా తయారు చేసి ప్రజల్లోకి వెళతాము అంటున్నారు. అందుకోసం అసెంబ్లీల వారీగా గ్రేటర్ ఎన్నికల ఇన్ఛార్జీలను కూడా ప్రకటించనున్నారు కమల్నాథులు.